परसुधाम धौरां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भूषिताज्ज्वलां तपां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्जायिनीं कैलामवारु రాజరాజేశ్వరి స్వరూపంగా మనకి అవతారం ఇచ్చి ఉన్నారు. అవతార ప్రయోజనం గురించి నాలుగు మంచి మాటలు మనం చెప్పుకుని అంటే ప్రతి చోట ప్రతి గృహస్థులను అమ్మవారు అలంకారాలు చేసేవారు. కానీ అవతార ప్రయోజనాలు చెప్పేది చాలా తక్కువ. అనుకోని అవతారం ఏమనుకున్నా కానీ అనుకోని అవతారం వచ్చింది అంటే ఇంకోటి ఏదో అలా చెప్తుంటారు. కానీ విషయం ఏంటి అంటే ఒక రహస్యం అవతారాలు ఉంది. దుర్గకి అవతారం లేదు తెలుసా మీకు? అది దుర్గ అవతారం లేదు అసలు. దుర్గకి అవతారాలు వేసుకోవాలి. అన్నపూర్ణగా, రాజరాజేశ్వరిగా, లక్ష్మిగా, గాయత్రిగా, బాలగా, కాళిగా, చెల్లిగా. కానీ దుర్గావతారం ఎక్కడ లేదు. ఎందులోనూ చెప్పబడలేదు. దుర్గమ్మే అవతారాలు ఎత్తాలంటే అవతారం అనేది ఆవిడ వెయ్యాలి. చెప్తే ఆవిడికి అసలు అవతారం అనేది లేదు కదండి. అవతారం అనేది దుర్గాకి లేదు. మొత్తం 10 అవతారాల్లో ఎక్కడా దుర్గ రాదు. విజయవాడలో చూడండి, నేను అదే అడిగాను రహస్యం. వాళ్ళని అక్కడ ప్రధానంగా అర్చన చేసేటువంటి వాళ్ళు మాకు ఒకసారి పూర్వకుంభం వచ్చి తీసుకెళ్తూ ఉంటే ఏమండి మీరు ఇన్ని అవతారాలు వేస్తున్నారు, దుర్గావతారం ఎందుకు వేయలేండి అని అడిగాను. ఆవిడ దుర్గమ్మ కనగానాడు. ఆ విషయం తెలిసింది ఆవిడ దుర్గమ్మ కనుక దుర్గావతారం వేయలేదు మీరు. కానీ 10 రోజుల్లోనూ ఒక రోజు దుర్గగా వేయాలి కదా, అంటే అవతారం లేదండి. మరి ఎందుకండి ఇలా అంటున్నారంటే ఆయన చెప్పాడు అష్టాదశ పీఠంలోనూ ఒక పీఠం ఇది. కానీ దీనిని వదిలిపెట్టి మొత్తం 10 అవతారాలు ఆదిశంకరాచార్యులు చెప్పాడు. ఈ ఆదిశంకరాచార్యుడు చెప్పినటువంటి దాంట్లో మనకి లలితా సహస్రం కూడా అసలు అమ్మవారు అష్టాదశి పీఠాలు అర్చన చేసేటప్పుడు వచ్చినవి ఈ అసలు లలిత. ఆ లలితలు ఆయన పరశ్రుతి చెప్పేటప్పుడు గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, దుర్గ అనగా అలా ఉంటే అను అలా దశావతారాలలో మాత్రము దుర్గను విడదీసి చెప్పాడు. కానీ మనం శరణవరాత్రులన్నీ కూడా అలాగే చేస్తూ ఉంటాం. దుర్గా అవతారంగానే అమ్మవారిని పెట్టుకుని మూనికగా తదివ అన్ని అవతారాలు ఆవిడికే మెచ్చుకుని ధరిస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క సాంప్రదాయాన్ని పెట్టి అక్కడ అవతారాలు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దుర్గాలు ఏముందంటే అక్కడ అన్ని అవతారాలు వేసుకుంటారు. లక్ష్మీ ఆలయం ఉందంటే అక్కడ నవరాత్రులు చేస్తారు. అలా తిరుపతిలో అలివేరు మంగం ఉంది, ఆవిడకి అవతారాలు ఇస్తారు. అలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయం వాళ్ళు ప్రతిమా అవతారాలు వేస్తూ ఉంటారు. కానీ మనకు అదృష్టం ఏమి తెలిసింది అంటే తప్ప వాళ్ళు వేసుకోవాలి. కానీ మనం వేసుకోకదా. గంగా, భవాని, గాయత్రిగా మన అమ్మవారు కూడా అందులోనే ఉండిపోయారు. గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత, దశ ఇవే అవతారాలు. రేపు ఇవాళ రాజరాజేశ్వరి అవతారం, రేపు రాజరాజేశ్వరి బాల, రేపు బాల అమ్మవారిగా, రేపు శ్యామల నవమి నాడు మహానవమి నాడు శ్యామల. కానీ ఒక రహస్యం ఉంది. దుర్గాష్టమి మహర్నవమి అన్నారు. దుర్గా అష్టమి అష్టభుజములతో ఆవిడ ఉన్నారు కనుక అలా పెట్టేశారు. కానీ శంకరాచార్య వారు ఏమన్నాడంటే బాల అన్నాడు. బాలా త్రిపుర సుందరిగానే 8 రోజులు మీరు కొలవాలి, ఉపాసకులైన వాళ్ళు అని చెప్పారు. అయితే మనం దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి అని పిలుచుకుంటాం. విజయాన్ని విజయదశమి అంటే ఇక్కడ మీరు
దుర్గాసురుని సంహరించి అమ్మవారు విజయం సాధించింది కనుక విజయదశమి అని ఉన్నారు. అసలు ప్రతి సంవత్సరంలో విజయదశమి చేయలేదు, అప్పుడెప్పుడో పోయిందని ఇప్పుడు ఎందుకు పండుగ చేయడం, ఈ అనుమానం ఉండాలి. అంటే మనలో దుర్గాసురుడు ఉన్నాడు. ఎవడు వాడు అంటే వాడు సంసారాన్ని పట్టుకోమంటూ, భగవంతుడిని వదిలిపెట్టమంటూ, అన్యాయాన్ని పట్టుకోమంటూ, అధర్మాన్ని నిలవమంటూ, అసత్యపు ఉచ్చారణం చేసుకుని నిజమైన దేవుణ్ణి ఎవడు ఆరాధించట్లేదు. అదేమో ఈ మధ్య అలా తయారయ్యారు జనం అందరూ, నేను దేవుణ్ణి అన్నవాడిని పట్టుకుంటున్నారు. అది అబద్ధమని తెలుసు. మరి వేదం చెప్పినవాడు మనం వినాలి కదా. నిజమే, జీవో దేవ సనాతన అన్నాడు. నేను ఇలా అన్నాన్ని బాధ పెట్టుకోకపోతే నాలాంటి వాళ్ళం దేవుళ్ళని దేవుళ్ళు అని గద్దెట్టు కూర్చుంటే మా చుట్టూ తిరిగాడు, మా కాళ్ళ చుట్టూ పట్టుకున్నాడు తప్పితే ఎప్పుడు నీ జీవితంలో నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాదాలు పట్టేవా? అది చస్తే చెయ్యి. వంది మార్గతులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి పొగిడించుకుని స్టేజీల మీద మమ్మల్ని పొగిడించుకుంటూ ఉంటే మేము హాయిగా పడుకుని నీళ్ళలో అక్కర్లేని పైకి మాలి తప్పుడు పనులు చేస్తూ ఉంటే పోయి అంటూ ఉన్నాం, ఆడిపోతాం, తొందరలో పాడైపోతాం. ఎలా తయారైపోయింది అంటే విషయం ఏమిటి అని అర్థం చేసుకోవట్లా. ఒక వ్యక్తిని ఒక అందం ఎక్కించి వాళ్ళని ఒక ఇచ్చేస్తే నిజమే నేను దేవుని అనుకుంటాను. నేను ఎలా కూర్చాను చూసారా, పక్కన వాడు ఒకడు ఉంటాడు, ఇందులో ఒక 10 మందో 15 మందో తయారు చేస్తారు వాళ్ళు ముందు. వాడు మన మధ్యలో కూర్చుంటాడు, కూర్చుని చూసి గురుగారు ఎలా అన్నాడు చూసారా అంటే అమ్మవారు ఆయన మాట్లాడేది మాట పోను. గురుగారు ఎలా చేయి, అదో అమ్మవారు కొంచెం కాళ్ళు పెట్టి చెయ్యి ఎత్తింది, కాలు ఎత్తింది అమ్మ. ఇలాంటి మెదవ పనులు ఇలాంటివి అవి కావు కావలసి, నేను వాటిని నేను నిందిస్తాను, అది కాదు కావాల్సి. నువ్వు పట్టుకోవలసింది ఏంటంటే పరిపూర్తిగా నువ్వు అమ్మవారిని నమ్మే వ్యక్తిగా కనుక మా దగ్గర వచ్చినట్టయితే నీకు నీ అంతట నీకు కనపడుతుంది నీ భర్త స్వరూపం, లేదా నీ తల్లిదండ్రుల స్వరూపంలో కనపడుతుంది. పరమేశ్వరుడు అంటే మనకి వినాయక చరిత్ర కథలో చెప్పారు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే భూప్రపంచం అంతా అక్కడే ఉందిరా, అదే అసలు ప్రపంచం అని. మనం గురువుని పట్టుకోవద్దు నాన్న, గురువుని మాటను పట్టుకో, గురువు చెప్పినటువంటి దాన్ని ఆశ్రయించు, అనుభవించు. అంతేకాక గురువు ఎంతవరకు ఉండాలి అంటే మనల్ని బాగు చేసేటువంటి స్థితి వరకునే మనల్ని గురువుని రమించాలి. శరీరానికి సంబంధించి భక్తతో రమించాలి, ఆత్మకు సంబంధించి తల్లిదండ్రులతో రమించాలి, నీ ఐశ్వర్యానికి సంబంధించి నీ పిల్లలతో రమించాలి. అంతేగాని ఇంకా తజమానులతో నీకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిపోతుందంటే భూమి విడిచి సాము చేసినట్టుగా మనము ఇల్లు విడిచి వెళ్ళొద్దని అనుకున్నాం, ఎక్కడికైనా వెళ్ళాల్సి. అక్కడ సంపాదించింది ఏమిటి, జ్ఞానం సంపాదించాలి. గురువు దగ్గర సంపాదించవలసింది జ్ఞానం. ఇవి అన ఏమిటి అని అడిగారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్తాను రాజరేశ్వరి అవతారంటే ఈ శరకం అంటే చెరుగ్గా ఒకటి కట్టారండి అమ్మవారిని అలంకరించారు. అమ్మ రాజరాజేశ్వరి అంటే ఏంటమ్మా నీ కొడుకు వచ్చి అడిగాడు ఏం చెప్తావు, అవతారం వేస్తున్నారు. రాజరాజేశ్వరి అంటే చెప్పలేదు, ఇంకెంతో అవతార ప్రయోజనం వినవు కనుక వెళ్ళిపోతావు కదా. నీకు భగవంతుడు అక్కర్లేదు, భగవంతుడు చరిత్ర అక్కర్లేదు. కానీ నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టు దండం పెడతా అమ్మని సిరిలీ చేయాలి. అవి నిజంగా మాట్లాడుంటే ఎనిమిదో చేతులు ఆవిడ దగ్గర నుంచి మాట్లాడుకున్నారు అంది కానీ ఇంకా అట్టే పెట్టారు. ఆవిడ ఏదైనా తినుంటే ఏం పెట్టేవాళ్ళని కాదు, తింటలేకపోవు, ఇది నా బుద్ధికి చెప్తాను. కానీ అలా చేయలేము, అలా చెయ్యకుండా చెయ్యొచ్చు. ఎలా తెలిసిందని కాదేసి వెళ్ళిపోతున్నాం, ఒకటి సర్వం వచ్చేస్తాడు అడగా వచ్చేసి వాడు ప్రేమ కొట్టిందో ఇలా తిరిగి చూస్తాడు. చూశాడు అనుకోండి మన నది వెళ్ళిపోతాను వాడు కూడా నవ్వు వెళ్ళిపోతాడు. ఏ ఇద్దరు చెప్పొచ్చావా కళ్ళు కూర్చుపోయాడు ఎవరికన్నా అనుకోవాలి, ఏ ఇంట్లో మాట్లాడుతుంది ఎవరికన్నా నిలబడు అయిందా గౌరవం పండిపోతుంది. అలా ఒకసారి రాజమండ్రి వెళ్ళి వచ్చేస్తున్నాం, కరెక్ట్గా రైలు బ్రిడ్జి కింద ఉన్నాడు, అప్పటికప్పుడు మమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోయి పడిపోయాడండి.
పడిపోతే చాలా ఆశ్చర్యం అనిపించి కారు ఆపేసి నేను లేవనిస్తే నన్ను కొట్టడానికి వచ్చారు అందరూ, నేను ఉద్దేశిస్తే పడిపోయాడు వాడు అనుకున్నారు వాళ్ళు. చిన్నరాత కుర్రాడు అదృష్టం ఉంది మాటలో ఉన్నాడు కనుక నాకు తొందర తప్పింది, లేకపోతే డ్రైవింగ్ కూడా నేను కాదు. సరే లేచిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, అన్న చూడు కారు నాది బండి నీది, నన్ను దాటి చాలాసేపు వెళ్ళి పడిపోయారు, నువ్వు పడిపోయిన 2 నిమిషాలకి నా కారు వచ్చి ఆగి నేను ఆగలేక ఇదే నా కొడుకు అయితే ఏంటని నేను వచ్చాను దగ్గరికి. వచ్చి లేవనిస్తే ఈ లోపల వెనకాల వచ్చిన వాడు నేను ఉద్దేశాలు నువ్వు నువ్వు పడిపోయే వరకు నన్ను కొట్టాలని వచ్చారు. ఇది ఒక ప్రమాదం ఉంది స్పీడ్ వల్ల. 2, నాన్న ఎంతమంది అనదం తెలియదు ఏంటంటే కుర్రాడు పడిపోతే మీరు ఇలాంటి మాటలతో చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే ఎక్కుతుంది బయటికి, మీరు నన్ను కొట్టినా సరే. ఎంతమంది పిల్లలు ఒక్క కొడుకు ఒక్క కూడా చాలా సంతోషం, నీకు చెల్లుందన్నమాట. మీ నాన్న వాళ్ళు ఎంతలా కన్నారు నాన్న, నువ్వు బండి కొని అడిగే అడిగావనే మీ నాన్న ఇచ్చాడు, ఎంత కష్టపడవు. మీ నాన్న సైకిల్ తొక్కుంటాడు నీ వయసులో, నువ్వు బండి తొక్కుతావని ఇచ్చాడు. ఇస్తే నువ్వు ఎంత రేష్గా వచ్చావో చూడన్న, వచ్చి పడిపోయావు అదృష్టం. బండి దెబ్బతింది నువ్వు బాగున్నావు, నీకే ఏదైనా మెదడు మీద దెబ్బ తగిలి కోమాలోకి పోయి చెప్పలేమండి కుర్రాడు ఏదైనా కాలో చెయ్యో కదిపితే కానీ మేమేం చెయ్యలేదని వైద్యులు అన్నారనుకో, మీ అమ్మ ఏడుస్తుంది, మీ నాన్న ఏడుస్తాడు, నీ చెల్లి ఏడుస్తుంది, అందరిని ఏడిపించేటువంటి ఈ స్పీడ్ నీకు అవసరమా అన్న? ఒక్క మాట ఆలోచించు, ఎంత ప్రమాదం తెచ్చావో చూడు. నువ్వు పడిపోయావు, నేను నిన్ను రక్షించడానికి వస్తే నిన్ను రక్షించేవాడిని కూడా నిందించే పని చేశాడు అవును. ఎందుకు నాన్న ఇలా ఏ అంత ఏమిటి ఇప్పుడు ఇప్పుడు ఆగిపోయి ఒక గంట అయిపోయింది, ఇప్పుడు ఇంచుమించుగా మనం పడిపోయి లేకపోతే గంట పడుతుంది, బండి పనిచేయదు ఇన్ని రకాలు, మళ్ళీ దీనికోసం ఇంటి దగ్గర అబద్ధాలు ఆడాలి లేకపోతే నాన్నగారితో చెబితే తిరుగుతారు, ఇవన్నీ చాలా తెచ్చేసుకున్నాం, ఏం స్లోగా పెడితే నష్టమే అని మాట్లాడితే ఆ కుర్రాడండి ఇంటికి పోయిన తర్వాత 2 వారాలు పోయాక వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని తీసుకొచ్చి వాళ్ళ స్నేహితులు కూడా తీసుకొచ్చాడు మనలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెబితే ఆ తండ్రి తల్లి అన్నారు నాలుగు మంచి మాటలు చెప్పండి, మా అబ్బాయి చెప్పాడు మీ గురించి, మేము కూడా మీ మా ఇంటి పక్కనే మీ శిష్యులు ఉన్నారు వాళ్ళు కూడా చెబితే మేము వచ్చామండి అని వాళ్ళ వేళ సత్సంగం అంతా పాల్గొని చాలా ఆనందించి భోంచేసి వెళ్ళారు. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే నా గొప్ప కోసం చెప్పడం కాదు, ఓర్మి పరమేశ్వరి మనకిస్తే అది ఎలా ఉంటుందో అంటే అంత ఓర్మి కలిగినది. మనం అనుకుంటాం నిందించి, ఎలా అర్థం చెప్తున్నా, నిందించి ఎదరవాళ్ళని మెప్పించలేదు. ఆ విషయంలో నాకు చెప్తూ ఉంటాడు వాళ్ళు అక్కడ అనకూడదని జాగ్రత్త పెడుతున్నాను ఆయన చెప్తారు, నిన్ను నన్ను అత్తమానం అందరిలో ఇలా ఎందుకు వచ్చింది అలా అందరూ అలా ఉండకూడదు అని చెప్పి తత్వం ఎవరైనా వాడిని అనొచ్చు కానీ ఎవరిని వాడు అనకూడదు, అది తత్వం, అది రాజరాజేశ్వరి తత్వం. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, అమ్మ దర్శనాన్ని చూసుకోండి. మంచి మాట చేత ప్రపంచకాన్ని సాధించవచ్చు, సాధించడం అంటే ఏడిపించడం కాదు మనం వశపరచుకోవచ్చు. అదే మాట చేత ఒక్కటే మాట, ధ్వని మారితే అర్థం మారిపోతుంది కదండి, ధ్వని మారితే అర్థం మారిపోతుంది. అందుకనే నేను ఈ లలిత శాస్త్రం చదివేటువంటి పిల్లలు మా పిల్లలకు నేను చెప్తాను, అమ్మా మీరు చదివేటప్పుడు అవి దీర్ఘాలు స్వరితాలు వృత్తాలు అవి మారిపోతే అర్థాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతే ప్రమాదం వచ్చి పడిపోతుంది కదండి. చూడండి ఒకే మాట తీసుకుందాం, మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను, అమ్మా అమ్మా అని గట్టేసి అనుకో, ఎలా నాన్న అని వస్తుంది, అమ్మ అమ్మా అమ్మా అన్న అనుకోండి, ఏదో జరిగింది కుర్రాడు అనుకుని భావన అందులో ఉంది, అమ్మా అన్నాం అనుకోండి విసుగు కోపం రెండు వచ్చే అమ్మా అలాగే అలా అన్నాం అనుకోండి ఏమైంది, అమ్మా అన్నారికి అమ్మా అన్నారికి అమ్మా అన్నారికి తేడా లేదు. అలాగే కొన్ని సత్సంగ సభ్యులు కూడా నేను చెప్పాను,
ఎప్పుడైతే స్థితిలో కసారి అంటాడు ఓం శక్తి అనకూడదు.